బావా, వీడు పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి బావా. పోయినసారి పోలీసులకు సరుకు పట్టించింది వీడే బావా. సరుకును పట్టించడమే కాకుండా స్థావరాన్ని కూడా తెలుసుకున్నావు. నేను నెలల తరబడి ఎన్నో అగచాట్లు పడి సరుకు పంపిస్తే నువ్వు ఒక్క ఫోన్ కాల్తో సులభంగా దాన్ని పట్టిస్తావు కదా. ఫోన్ మిషన్ తో మనకేం పనిరా, వాణ్ణి లోపల తీసుకెళ్ళు. అన్నం తిని ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు తీసుకున్న 1000 రూపాయలు జీతానికి 1 కోటి రూపాయలు సరుకు పట్టిస్తారా దొంగ నా కొడక. దక్షిణాలు చూపిస్తే ఈ వ్యాపారం చేయలేం బామర్ది. ఉతికే రే, దీన్ని తీసుకుపోయి దూరంగా ఎక్కడైనా తగలేసరా. నీ గురించి నువ్వే తలుచుకో, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు తెలుసుకో. నువ్వు తింటున్న తిండి రుణమే, నువ్వు పెళ్లి చేసుకున్న బెళ్ళము రుణమే, చేస్తున్న వృత్తి రుణమే, నువ్వుంటున్న అందాల అందాల భవనం రుణమే, సాగు పుట్టుక రుణమే. నీకు అసలు తెలివి ఉందా? నువ్వేం చేసి వచ్చావో తెలుసా? కొంచెం కూడా ఆలోచన లేదు. ఏం సత్యా, చేయకుండా పని ఏమైనా చేశాడా? ఏ గోవింద, 2 బిందెలు నీళ్ళు తీసారా? వాడేం చేయమన్నా చేస్తావా? రే గోవింద, రారా, పిలుస్తుందిగా వెళ్ళో. ఏమిటిది చొక్కా అంతా ఒకటే రక్తం, ఏం చేసావు, ఎవరిని చంపి తగలెట్టావు? అక్క, అదేం లేదు, నువ్వు ఊరుకో. చొక్కా అంతా ఒకటే రక్తం రా, ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు చెప్పి చావు. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? వెళ్ళు. అయ్యో, అతను ఏదో చేసి వచ్చాడు, నువ్వే అడగరా. తెలుసు, సిద్ధు ఏం చేయలేదు, ఎవడో హత్య చేస్తే ఇతను తీసుకెళ్లి తగిలేశాడు అంతే. అంతేనా? ఏమిటి అంత తేలిగ్గా అంటావు, మళ్ళీ అతను జైలుకు వెళ్లాల్సిందేనా? అదంతా ఏముండదు, అతను చేయలేదని చెప్తున్నాను. మరి ఎవరు చేశారంటావు? అరవుకో, నువ్వు తీసుకెళ్లి ఒక అతని దగ్గర జరిపించావుగా, అతనే. పంచమనే కదా పంపించారు, ఆ ఎదవకి ఇట్లాంటి వాటిలో సాయం చేయమని చెప్పారా? మన జీవితాన్ని పడంగా పెట్టేస్తాడని అనుకోలేదు. ఇప్పుడే చేయం ప్రయోజనం, అప్పుడేమైపోయింది ఈ బుద్ధి? ఊరికే నన్ను తిట్టకురా, ఏ రోజైతే ఆ ఎదవ దగ్గర చేర్పించాను అప్పటి నుంచి మనసత్తి పోయింది. నిన్న ఇతను బయలుదేరి వెళుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఓ పంచి, ఇతను తీసుకువెళ్ళి పోలీసులతో ఇతనికి మనకి ఏం సంబంధం లేదని చెప్పు. మనం చేతులు దులిపేసుకుందాం అంటావు, అతనికి ఏం కాదు, నువ్వు ఊరుకో. నన్ను ఓదార్చాలని చెప్పకు, అతను ఒట్టి అమాయకుడు. ఈ విషయం బయటకు పొక్కి రేపు పోలీసులు వచ్చి అతను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మనం చూడగలవా? నువ్వు యార్చి కాల్ చేసావంటే ఊరంతా తెలిసిపోతుంది, ఎవడో చేసిన దానికి ఇతను పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఇలా చూడ, చేసిన వాడికంటే చేయమని చెప్పిన వాడే అసలు నేరస్తుడని చట్టంలోనే ఉంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒళ్ళంతా బురద పూసుకొని వచ్చాడు, వెళ్ళి స్నానం చేయించు. పసుపు నీళ్ళు నెత్తిన పోయి కమలా, చేసిన భావం పోతుంది.
రే దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు? పొయ్యిలో పడద్దామని. చాలు రే, సముద్రంలో షిప్ పెడుతుంది, ఆకాశంలో విమానం వెళుతుందంటూ ఏవేవో కోతలకు వస్తావే, అవన్నీ నేర్పించరా, కాస్త మనుషుల్లో పడతాడు. చూడు, నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏమి నేర్పించుకో. ఏంటక్క, నువ్వే పొట్లారప్పుడు మానేసావు, నేను మానేలేనా? ఈ డూప్ కొట్టడం, ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను. సచ్చా, తొందరపడి మాట ఇవ్వకు, నేను ఆకలికి తట్టుకోలేను. ఏంటో, ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా? ఏయ్, నీకేంటా, కాసిన బీపు కింద నోట్లు వేసుకుని గ్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తీరిపోతాయి. నాకు అలా కాదుగా సచ్చా, ఈయన దగ్గర రాలేకపోతే వినవను. సరే, గొడవ పడించాలి, బయలుదేరండి, వెళ్ళండి, వెళ్ళండి. గంగని భూమికి తెచ్చాడు భగీరథుడు, స్వతంత్రం తెచ్చాడు గాంధీ, లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్, రాసే కళలు తెచ్చాం మేము. ఏంటి పొద్దుస్తమానం, అక్కడ ఏముందని అలా చూస్తూ ఉంటావు? చూపులొద్దు, మాట్లాడు. సరే సరే, రాయడానికి చెయ్యుంటే చాలదు, చేతిలో పెన్ను కూడా ఉండాలి. ఏ చెప్పు, రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది. లికే లికే లిక్తే కి జాయ్. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది రా. షూటింగా? షూటింగా? రేయ్ 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 ఆగరా రేయ్. థిక్ ఫారెస్ట్, అక్కడ ఒక స్వామీజీ, లాంగ్ హెయిర్, చేతిలో ఒక కమండలం, ఈ కాషాయ బట్టలు వేసుకొని అడవిలో తిరుగుతూ ఉంటారే. గుడ్ గుడ్, ముని, మునీశ్వరుడు. సచ్చా, కుట్టాక కదా తొడుక్కుంటారు, ఏళ్ళడి తొడుకుని కుట్టించుకుంటారు. ఏయ్, నన్ను ఎవరు సాయం చేయమంటావా? ఒకసారి నిప్పంటించేస్తాను, జాగ్రత్త. మా ఊళ్ళో షూటింగ్ పెట్టుకుని మమ్మల్ని పంపమంటావా? మీరు వచ్చాకే ఊళ్ళో పులి రోజులు ఎక్కువైపోయారని పుక్కలు పుట్టిస్తాను, జాగ్రత్త. ఏంటయ్య అక్కడ గొడవ? ఒరే అంజీ, ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించాయి. వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు సార్. వెళ్ళండి అక్కడి నుంచి. ఎవడరాడు? టోపీ పెట్టుకున్నాడు కదా డైరెక్టర్. ఓవర్ గా వెళ్తున్నాడే. అవునవును. మేడం, యు గో అండ్ చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ఫస్ట్, నెక్స్ట్ ఐ విల్ టెల్ యు ది బ్యాలెన్స్. ఓకే ఠీకే సార్. మేడం, మీరు తెలుగు అయినా నేర్చుకోవాలి, లేకపోతే నేను ఇంగ్లీష్ నేర్చుకుని హాలీవుడ్ టార్చర్ టూ మచ్. అబ్బాయి, మీ డాన్స్ బాత్ కర్కి బోలుంగా. ఏయ్ ఏయ్, ఏంటి తోస్తారంటి? డబ్లు పో. అరే మేడం, కోనే చేస్తారు మీరు? కానే చేరే dambare dam mit jaye hum bol tune ja hare krishna hare ra hare krishna hare ra hare krishna hare ra hare krishna hare ra ye kya ho raha hai ye stupid kyun aise behave kar rahe hai maatladukunte em chestunnao one second madam hey hello aapera phone gontu kosestaru evarkaina phone kin chesavo champestanu dekha dekha mere bola tha na mere ko is gaon mein shooting nahi karni hai ఈ డేట్స్ కృష్ణవంశీ సార్ కి ఇచ్చి ఉంటే ఈ పాటకు సాంగ్ ఫినిష్ అయి ఉండేది. అది కాదు మేడం, ఈ డైరెక్టర్ గారు ఫారెస్ట్ లో పెద్ద ఫారెస్ట్ జురాసిక్ పార్క్ లేరే క్యావో డైరెక్టర్ అవాడు, శుద్ధ వేస్ట్ ఫెలో, ఉన్కే వజహ్ సే మేరే యే హాల్ హో రహా
చాపర్, ఇంకోసారి డేట్స్ కోసం వస్తే చెప్పుతో కొడతాను. ఐ హేట్ దిస్. ఐ హేట్ ఇట్. ఏంటి నువ్వు డబ్బాలో గులకరాలు వేసి ఆడించినట్టు లొల్లని వావుతున్నావు? కంట్రీ బ్రూట్స్. ఏ కసే బుర్కా, నిన్ను తీసుకెళ్ళి రేపా చేయబోతున్నావు. వాట్ రేప్? వినండి ఇందు మూలంగా తెలియజేయింది ఏమనగా, ఎందరో యువకులకు నిద్ర లేకుండా చేసిన దక్షిణ దేశపు సూపర్ సుందరి అందాల నటి సింహం నడువు గల సిమ్రన్ మిమ్మల్ని కలవడానికి వస్తోంది. వీడొకడు వారం రోజుల నుంచి అన్నం నీళ్లు లేకుండా సైకిల్ దొక్కుతూనే ఉన్నాడు. వీడి మొహం చూసి ఊరు జనమంతా దిగులుగా ఉన్నారు. రండి వచ్చి ఒక డాన్స్ వేసి వెళ్ళండి. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? మీకెవరికి బుద్ధే లేదా? ఏంటి మేడం ఇలా మాట్లాడతారు? మా చేత సబ్బులు కురిపించడానికి రోజుకి 27 సార్లు స్నానం చేసామని ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రజలను సంతోష పెట్టడానికి ఒక్క డాన్స్ చేయకూడదా? ఎంత ఎర్రగా బుర్రగా ఉందో చూసావా అక్క, గాడిద పాలతో గానీ స్నానం చేస్తదేమో. క్యా బోల్ రే కహతే ఆప్ బహుత్ సుందర్ హై కహతే ఆప్ గదే కా దూసే నాతే హోంగే. నై బోలో. నై లేదు. ఏంటి జుట్టు ఎర్రబడిపోయింది? ఎంత సంపాదిస్తున్నావు కదా, బావలా నూనె కొనుక్కొని రాసుకోవచ్చు కదా. ఆప్క బాలంక బారే మేడం కహితే ఆప్ ఇత్నా కమాతే హై కేవల్ చారాన కే లియే తీల్ నహీ కర్ సక్తే క్యా. నన్ను వదిలేయండి రా, నేను పోతాను. ఏయ్ ఏ నమే, వచ్చిన దగ్గర నుంచి సోతనానికి వెళ్ళిపోతా వెళ్ళిపోతాను అంటున్నావు? అదే.